గవర్నమెంట్ జాబ్ నాకు వస్తదా రాదా ఈ ప్రశ్న మీలో ఉందా అయితే ఈ వీడియో చూడండి। గవర్నమెంట్ జాబ్ చాలా మందికి కోరిక గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి హాయిగా డబ్బులు సంపాదించుకోవచ్చు మనశ్శాంతిగా ఉద్యోగం చేసుకోవచ్చు ఇలాంటి ఆలోచన అందరికీ ఉంటుంది కానీ ప్రభుత్వ ఉద్యోగం అందరికీ దక్కదు కొందరికి మాత్రమే దక్కుతుంది కొంతమంది బాగా కష్టపడినా వాళ్ళకు ఉద్యోగం రాదు ఎందుకోసం ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే జాతకంలో దశమ స్థానాధిపతి బాగా ఉండాలి ఆ దశమ స్థానాధిపతితో పాటు రవిగ్రహం చాలా అనుకూలంగా ఉండాలి ఎవరి జాతకంలో అయితే గనక సూర్యగ్రహము మేషరాశిలో సింహరాశిలో వృశ్చికము ధనస్సు మీన ఈ రాశుల్లో గనక రవిగ్రహం ఉంది వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నాలు చేయవచ్చు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ ఎలా వస్తుంది మీ జాతకంలో మీరు పుట్టినటువంటి లగ్నము మేష లగ్నం అయ్యి ఆ మేష లగ్నములో రవిగ్రహం గనక ఉంటే గనక తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది దశమ స్థానము మేషరాశి అయ్యి అందులోపల రవిగ్రహం ఉన్న దశమ స్థానము సింహరాశి అయ్యి అందులో రవిగ్రహం ఉన్న అదేవిధంగా దశమ స్థానము వృశ్చిక రాశి అయ్యి లేదా మీనరాశి అయ్యి అదేవిధంగా ధనుస్సు రాశి అయినా మీకు 100% గవర్నమెంట్ జాబ్ కన్ఫర్మ్ ఈ విషయం బాగా గుర్తించాలి సరే గవర్నమెంట్ జాబ్లో కేటగిరీ ఏది మనకు వస్తుంది అది కూడా ఒకటి ఇంపార్టెంట్ కదా ఐఏఎస్ ఆఫీసర్ అవుతానా లేకపోతే క్లర్క్ అవుతానా ఇలాంటివన్నీ కూడా కేటగిరీస్ ఉంటాయి సో గవర్నమెంట్ జాబ్ రావాలి అనే ఆలోచనతో పాటు ఇక్కడ మనము ఏ రంగం వైపు వెళ్ళాలి ఎటువైపు ఎగ్జామ్స్ రాస్తే కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ సో ఒకవేళ గనక మీకు దశమాధిపతి దశమ స్థానము గనక మేషరాశి అయ్యి అందులోపల గనక రవిగ్రహం ఉండి దశమాధిపతి అనేటువంటి కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడే అనుకోండి మీరు తప్పకుండా గ్రూప్స్లో సక్సెస్ అవుతారు గ్రూప్స్లో అంటే టాప్ గ్రూప్ నెంబర్ 1లోనూ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదే రవిగ్రహం గనక వృశ్చిక రాశి దశమ స్థానం అయ్యి ఉన్నట్లయితే గనక తప్పకుండా మీరు గ్రూప్ 2 మాత్రం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే రవిగ్రహం గనక దశమ స్థానంలో ఉండి అది సింహరాశి అవుతే గనక మీరు మేబీ రాజకీయ నాయకులు అవ్వచ్చు గవర్నర్ స్థాయికి కూడా మీరు ఎదగవచ్చు ఇలాంటి అధికారాలు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే దశమాధిపతి గనక మీనరాశి అయ్యుండి మీనలగ్నం కానివ్వండి అదేవిధంగా దశమ లగ్నము ధనుర్లగ్నం అయ్యి ఉంటే కనుక మీరు తప్పకుండా ఫైనాన్షియల్ సెక్టర్ వైపు అంటే అడ్మినిస్ట్రేషన్ వైపు మీరు వెళ్ళేటువంటి అవకాశాలు ఎదురుగా ఎక్కువగా ఉంటాయి ఇవేవి లేవండి ఇవి లేకున్నా నా గవర్నమెంట్ జాబ్ రాదా అంటే తప్పకుండా అక్కడ కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఇఫ్ ద 10th లార్డ్ ఈజ్ బీయింగ్ విత్ అంటే 10th లార్డ్ అంటే దశమాధిపతి బాగా ఉన్నాడు అతను రవిగ్రహంతో కలిసి ఉన్నాడు అక్కడ కూడా సక్సెస్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ జాతక రీత్యా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా ఈ విషయం మీరు తెలుసుకోవాలి అంటే మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించండి నేను ఆన్లైన్లో కూడా మీకు కన్సల్టేషన్స్ ఇస్తాను ఎలాగంటే మీరు స్కైప్లో నాతో డైరెక్ట్గా లాగిన్ మాట్లాడవచ్చు 9248000143 నెంబర్కి నాకు వాట్సాప్లో కూడా మీరు నాతో మాట్లాడవచ్చు బట్ యూ షుడ్ హ్యావ్ టు పే కన్సల్టేషన్ ఫీజ్ బిఫోర్ తప్పకుండా మీరు కన్సల్టేషన్ ఫీజ్ మాత్రం నా బ్యాంక్ అకౌంట్లో వేయాల్సి ఉంటుంది వేసిన తర్వాత ఆ అకౌంట్ రిఫరెన్స్ నెంబర్ కనుక నాకు పంపిస్తే కనుక నేను మీతో డైరెక్ట్ ఆన్లైన్లో మాట్లాడతాను మీరు ఎక్కడో జ్యోతిషాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ వెళ్ళి మాట్లాడాలంటే మీ సమయము వ్యర్థమవుతుంది బికాజ్ నేను కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇవ్వలేను నేను ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ నా కస్టమర్స్ అందరు కూడా వస్తుంటారు క్లయింట్స్ అందరూ వస్తుంటారు సో నేను అందరికీ వీడియో ఆన్లైన్లోనే నేను కన్సల్టేషన్స్ ఇస్తాను ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఐ రీఫండ్ దట్ మనీ మీరు కనుక నా ప్రెడిక్షన్స్ వల్ల కానివ్వండి నా గైడెన్స్ వల్ల కానీ సాటిస్ఫై అవ్వలేదంటే మీ అమౌంట్ మీ అకౌంట్లోకి తిరిగి వచ్చేస్తుంది సో సేవ్ యువర్ టైం అండ్ మై టైం సో టెక్నాలజీని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన సరి అయినటువంటి అవగాహనను కల్పించుకోండి సుగమమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని గడపండి శ్రీమాత్రే నమః ఆల్ ది బెస్ట్